నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తటస్థల దీవెన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీలకు సంబంధించిన వారిని తాను కలుస్తానని, తనను దీవించాలని ఆయన కోరారు. దీంతో వివిధ పార్టీల వారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో 17-18 డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. దీవెన తటస్థుల ఆశీస్సులు, తటస్థుల సలహాల కార్యక్రమం పేరుతో ఈరోజు 3వ రోజు నిరాఘాటంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30 రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈరోజు 17వ డివిజన్, 18వ డివిజన్ ఆ యొక్క తటస్థుల కార్యక్రమం. దీనికి అందరూ కూడా నేను మనం చేసేది ఒకటే, దీనికి అన్ని పార్టీలని ఇష్టపడేవాళ్ళు రావచ్చు, లేదు ఏ పార్టీని లేకుండా స్వతంత్రమైన ఆలోచన ఉండేవాళ్ళు కూడా రావచ్చు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఉంటే ఓ స్థానిక శాసనసభ్యుడిగా పార్టీలకు అతీతంగా అందరూ సూచనలు, సలహాలు, ఆశీస్సులు తీసుకోవాలా. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఓ శాసనసభ్యుడు ఇంకా మెరుగైన పనితీరు చూపేందుకే ఈ యొక్క తటస్థుల సూచనలు, సలహాలు, వారి యొక్క ఆశీస్సులు. అనేక రకాల అనుభవాలతో ఎంతోమంది వచ్చి పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఆ యొక్క స్థానిక ప్రజా సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ పథకాల అంశాల మీద అన్నింటి కూడా మొహమాటం లేకుండా చెప్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా రావాలని, అందరూ వచ్చి భాగస్వాములు కావాలని, మీ శాసనసభ్యుడిగా నేను మరింత బాగా పనిచేసేదానికి పార్టీలకు అతీతంగా అందరూ సూచనలు, సలహాలు ఉండాలని నా ఉద్దేశం ఒకటే. పార్టీ జెండాలు, అజెండాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికలప్పుడు ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన వ్యక్తిగా ఓటేసుకోవచ్చు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఓ శాసనసభ్యుడైనా, ఓ పార్లమెంటు సభ్యుడైనా పార్టీలకు అతీతంగా అందరికీ అండగా నిలబడాలా, ఆ యొక్క సమాజంలో, ఆ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఇంటికి అండగా నిలబడాలా, ప్రతి ఇంటిని సొంతం చేసుకుని ఏదైతే వారి ఆలోచనల్ని, ఆకాంక్షల్ని వాళ్ళ కోసం పనిచేయాలా, నియోజకవర్గాన్ని సొంత ఇంటిలా చూడాలా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యొక్క ఉద్దేశంతోనే ఈ యొక్క తటస్థుల ఆశీస్సులు, తటస్థుల సూచనలు, తటస్థుల సలహా కార్యక్రమం రేపు సాయంత్రం 20వ డివిజన్లో 5 గంటలకి జరుగుతుంది. ఆ డివిజన్ సంబంధించి కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఇచ్చేసి ఈ సూచనలు, సలహాలు, ఆశీస్సులు ఇవ్వాలని ఈ శాసనసభ్యులు కోరుతూ ఉన్నా. నా లోటు పాట్లు ఉన్నా లేదా పార్టీ కార్పొరేటర్లో పార్టీ నాయకులు ఎక్కడైనా పొరపాట్లు చేసినా మహోటం లేకుండా ఆ పొరపాట్లను కూడా, లోటుపాట్లను కూడా చెప్పాలని, ఖచ్చితంగా సరిచేసుకుంటామని తెలియజేస్తున్నాను.